Hi friends, welcome to Meety Kitchen. Iroju Meety Kitchen lo recipe vachesi Navaratri la special Pulihora ni instant ga oka 5 to 10 minutes lone chala tasty ga ela cheyalo chupistunnanandi. Inka late cheyakunda Pulihora ni easy ga and tasty ga ela prepare cheskovalo chusedam. Munduga stove meeda kadai pettukoni indiloki 2 tablespoons oil ni vesi vedi cheyandi. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీస్పూన్ ఆవాలు, హాఫ్ టీస్పూన్ జీలకర్ర, హాఫ్ టీస్పూన్ శనగపప్పు, హాఫ్ టీస్పూన్ మినప్పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 10 to 12 కాజు ముక్కలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. పులిహోరలోకి కాజు ముక్కల్ని వేయడం ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలానే హాఫ్ టీస్పూన్ పసుపు, సగం నిమ్మచక్క రసం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే 1 ప్లేట్ రైస్ని ఉడికించి వేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు తగినంత నేను ఇందులోకి ఎంటీఆర్ పులిహోర మిక్స్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో నుంచి 2 to 3 టీ స్పూన్స్ పులిహోర పౌడర్ని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్ నవరాత్రుల స్పెషల్ సింపుల్గా టేస్టీగా పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.